పిల్లలు, ఈరోజు మనం ఈ వీడియోలో 1వ తరగతి తెలుగు 4వ పాఠం ఊహల ఊయల పాఠానికి సంబంధించి సాధన వర్క్బుక్లోని కృత్యాలను ఎలా చేయాలో తెలుసుకుందాం. ఊహల ఊయల పాఠంలో మొదటి కృత్యం చూడండి. పిల్లలు, చిత్రానికి రంగులు వేయండి. మనకిక్కడ మర్రి చెట్టు చిత్రాన్ని ఇచ్చారు కదా, ఈ చిత్రానికి మనం రంగులు వేయాలి. రంగులు వేద్దాం. తర్వాత హాయ్ పిల్లలు, లడ్డు మీద ఉన్న అక్షరాలను చదవండి. ఊ య ల అక్షరాలతో జత చేయండి. ఇక్కడ చూడండి, లడ్డు మీద కొన్ని అక్షరాలు ఉన్నాయి. ఊ ల గ థ య ఉ ల య. ఇక్కడ కింద మూడు అక్షరాలు ఉన్నాయి. ఊ య ల లడ్డు మీద ఉన్న అక్షరాలతో ఈ అక్షరాలకు జత చేద్దాం. ముందుగా ఊ ఉంది కదా, ఊ అక్షరం ఇక్కడుంది. తర్వాత ల, ల అక్షరం ఇక్కడుంది. తర్వాత గ అక్షరం లేదు, థ అక్షరం కూడా లేదు. తర్వాత య, య అక్షరం ఇక్కడుంది. తర్వాత ఊ, ల, యా. ఆ ప్రశ్న, చిత్రాలను చూడండి. పదంలోని మొదటి అక్షరానికి సున్నా చుట్టండి. ఇక్కడ చిత్రాలు ఉన్నాయి కదా, ఆ చిత్రాల కింద వాటి పేర్లు ఉన్నాయి. ఊయల, ఎతి, లడ్డు. ఈ పదాలలోని మొదటి అక్షరాలకు సున్నా చుట్టదాం. ఊయల పదంలో ఊ అక్షరానికి, ఎతి పదంలో యా అక్షరానికి, లడ్డు పదంలో లా అక్షరానికి. ఈ మూడు అక్షరాలను ఇక్కడ రాద్దాం. ఊ య ల, ఊయల అనే పదం ఏర్పడింది. తర్వాత గళ్ళలో ఊ య ల అక్షరాలను గుర్తించండి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయండి. ముందుగా ఊ అక్షరాన్ని గుర్తిద్దాం. ఊ, ఇంకా ఇక్కడుంది కదా ఊ, మూడో వరుసలో ఇక్కడ ఊ ఉంది. తర్వాత యా అక్షరం ఎక్కడుందో గుర్తిద్దాం. యా, యా, యా. తర్వాత లా అక్షరం ఎక్కడుందో గుర్తిద్దాం. ఇక్కడుంది. తర్వాత ఇక్కడ, ఇక్కడ ఊయల, ఊయల, ఊయల అనే పదాలు ఏర్పడ్డాయి. తర్వాత చిత్రం పదం జతపరచండి. ఇక్కడ చిత్రాలు ఉన్నాయి. లవంగం, ఊయల, ఊడ. కింద పదాలు ఉన్నాయి. ఊయల, ఊడ, లవంగం. చిత్రంతో పదానికి జత చేద్దాం. లవంగం, లవంగం. ఊయల, ఊయల. ఊడ, ఊడ. తర్వాత పిల్లలు, ఊయల పదాలను కలుపుతూ సుల్తానా ఊయల చేరడానికి దారి చూపండి. సుల్తానా ఎక్కడుంది, ఊయల ఎక్కడుంది. ఊయల పదాలను కలుపుతూ మనం సుల్తానా ఊయల చేరడానికి దారి చూపాలి. ఇక్కడ చూడండి, ఊయల పదాలు ఎక్కడున్నాయో చూడండి. ఊయల, 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 ఊయల. ఇది సుల్తానా ఊయల చేరడానికి దారి. తర్వాత ఊ ప్రశ్న, వేరుగా ఉన్న పదానికి సున్నా చుట్టండి, రాయండి. నాలుగు పదాల్లో వేరుగా ఉన్న పదం ఊడ, ఊయల, ఊడ, ఊడ. వేరుగా ఉన్న పదం ఊయల, దానికి సున్నా చుట్టి ఆ పదాన్ని పక్కనే రాయాలి. తర్వాత రెండు, ఊతం, ఊయల, ఊయల, ఊయల. ఈ నాలుగు పదాల్లో వేరుగా ఉన్నది ఊతం. ఊతం ఇక్కడ ఊతం అని రాయాలి. తర్వాత మూడు, గయ, గయ, లయ, గయ. వేరుగా ఉన్న పదం లయ, లయ. తర్వాత నాలుగు, నయనం, 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 పయనం. వేరుగా ఉన్న పదం పయనం, పయనం.
తర్వాత రూ ప్రశ్న చూడండి చిత్రాల ఆధారంగా పట్టికలో పదాలు గుర్తించి సున్నా చుట్టండి ఇక్కడ మనకు నాలుగు చిత్రాలు ఉన్నాయి ఈ చిత్రాల పేర్లు పక్కనే ఈ పట్టికలో ఉన్నాయి వాటి పేర్లను మనం గుర్తించాలి ముందు చిత్రం ఊయల కదా ఇక్కడ ఊయల ఉంది తర్వాత పడవ పడవ తర్వాత ఉడత ఉడత తర్వాత తబల తబల తర్వాత రాయండి చుక్కలు కలుపుతూ గళ్ళలో రాయండి ఇక్కడ ఊడ ఊతం ఊయల అనే పదాలు ఉన్నాయి కదా వీటిని ఇక్కడ చుక్కలు కలుపుతూ కింద వరకు రాయాలి తర్వాత కింది అక్షరాలకు సున్నా చేర్చి చదవండి రాయండి ఇక్కడ చూడండి ఊకు మనం సున్నా చేర్చాలి అప్పుడు ఊమ్ అవుద్ది తర్వాత యాకు సున్నా చేరిస్తే ఎం లాకు సున్నా చేరిస్తే లం తాకు సున్నా చేరిస్తే తం బాకు సున్నా చేరిస్తే బం నాకు సున్నా చేరిస్తే నం కాకు సున్నా చేరిస్తే కం రాకు సున్నా చేరిస్తే రం ఆకు సున్నా చేరిస్తే అం సాకు సున్నా చేరిస్తే సం ఊం ఎం లం తం బం నం కం రం అం సం తర్వాత ఈ ప్రశ్న చూడండి కింది చిత్రాలలో వేరుగా ఉన్న చిత్రాన్ని గుర్తించండి వాటి పేర్లు రాయండి ఇక్కడ ఈ నాలుగు చిత్రాల్లో వేరుగా ఉన్న చిత్రం ఏది ఊయల కదా పక్కనే దాని పేరు రాయాలి తర్వాత పనస ఉడత పనస పనస ఈ నాలుగు చిత్రాల్లో వేరుగా ఉన్నది ఉడత కదా ఉడతకు సున్నా కదా పేరు రాయండి తర్వాత చూడండి కింది అక్షరాలు కలుపుతూ పదాలు చదవండి రాయండి చూడండి ఊడ ఊక ఊచ తర్వాత లయ లత లవంగం లలన బొమ్మను చూసి కింది ఖాళీలలో సరైన పదాన్ని రాయండి వేణు ఊయల ఊగుతున్నాడు వేణు ఊయల ఊగుతున్నాడు తర్వాత అయ్య అరకతో వచ్చాడు అయ్య అరకతో వచ్చాడు రెండు చెట్ల మీద ఉన్న అక్షరాలను కలిపి పదాలు రాయండి చూడండి ఊగడం తర్వాత పనస తర్వాత పడవ తర్వాత తబల తర్వాత ఉడత తర్వాత ఊయల ఈ విధంగా రెండు చెట్ల మీద ఉన్న అక్షరాలను కలిపి పదాలు రాయాలి తర్వాత గీతల్లో అందంగా రాయండి ఇక్కడ ఊక ఊయల ఊగడం ఊరవతల ఈ పదాలను ఇక్కడ ఇచ్చిన గీతల్లో అందంగా కుండ్రంగా రాయాలి ఇలా రాసేటప్పుడు మీరు కింద నుండి రాసుకుంటూ వెళ్ళండి అప్పుడు మనకు పైన ఉన్న పదాలు బాగా కనిపిస్తాయి తప్పులు లేకుండా రాయడానికి అవకాశం ఉంటుంది తర్వాత నేను నేర్చుకున్నవి అంటే ఇప్పటిదాకా మనం నేర్చుకున్న అక్షరాలు రాయాలి పదాలు రాయాలి ఇప్పటిదాకా మనం నేర్చుకున్న అక్షరాలు ప డ వ న స గ సున్నా ఉ త బ ల ఆ ర క ఉ య తర్వాత మనం నేర్చుకున్న కొన్ని పదాలు రాద్దాం పడవ పనస వడ గంప త
తబలా, అరక, బలపం, ఊయల. తర్వాత బావా బావా పన్నీరు. చూడండి పిల్లలు చిత్రానికి రంగులు వేయండి. ఇక్కడ ఉన్న ఈ పుష్పానికి మనం అందంగా రంగులు వేయాలి. తర్వాత హాయ్ పిల్లలు పూలపై అక్షరాలు గుర్తించండి. మా చ అక్షరాలతో జతపరచండి. పూలపైన కొన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి, చ గ నా చ మా. కింద మా చ అక్షరాలు ఇచ్చారు. పూలపైన ఉన్న అక్షరాలతో ఈ అక్షరాలను జత చేద్దాం. చ కదా చ, గ అక్షరం లేదు, నా లేదు, మళ్ళీ చ ఇచ్చారు చ. తర్వాత మా మా. తర్వాత చూడండి చిత్రాలను చూడండి. పదంలోని మం చం అక్షరాలకు సున్నా చుట్టండి, గళ్ళలో రాయండి. ఇక్కడ మంచం చందమామ. మంచం పదంలో మం అక్షరానికి సున్నా చుడదాం, చందమామలో చం అక్షరానికి సున్నా చుడదాం. మం చం ఈ రెండు అక్షరాలను పక్కనే ఉన్న గళ్ళలో రాద్దాం. మం చం కలిపి చదవగా మంచం అనే పదం ఏర్పడింది. తర్వాత గళ్ళలో మా చ అక్షరాలను గుర్తించండి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయండి. ముందుగా మా అక్షరాలను గుర్తిద్దాం. మా, ఇంకా ఇక్కడ మా. తర్వాత చ అక్షరాలను గుర్తిద్దాం. చ చ. చిత్రం పదం జతపరచండి. ఇటువైపు చిత్రాలు ఉన్నాయి, ఇటువైపు పదాలు ఉన్నాయి. చిత్రంతో పదానికి జత చేద్దాం. మంచం మంచం, కంచం కంచం, కమలం కమలం. పిల్లలు మంచం పదాలను కలుపుతూ రాజు మంచం దగ్గరకు వెళ్ళడానికి దారి చూపండి. ఇక్కడ రాజు ఉన్నాడు, మంచం ఇక్కడ ఉంది. మంచం పదాలను కలుపుతూ రాజు మంచం చేరే మార్గం చూపెట్టాలి. చూడండి మంచం 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 మంచం. ఇది రాజు మంచం చేరడానికి దారి. కింది వరుస పదాలలో వేరుగా ఉన్న పదాలను గుర్తించి పక్క గడిలో రాయండి. ఇక్కడ గడి అంటే ఇక్కడ గీత మీద రాయండి అని. ఒకటి మంచం కంచం కంచం కంచం. వేరుగా ఉన్న పదం మంచం, ఇక్కడ రాద్దాం మంచం. తర్వాత చలం చలం కంచం చలం. వేరుగా ఉన్న పదం కంచం కంచం. మూడు మడత మడత చదరం మడత. వేరుగా ఉన్న పదం చదరం చదరం, ఇక్కడ రాద్దాం. తర్వాత కింది రెండు గళ్ళలోని పదాలను చదవండి. ఒకే రకమైన పదాలకు ఒకే రంగు వేయండి. మంచం మరక కంచం మర, కంచం మడక మంచం అమల. ఇక్కడ మంచం అనే పదం ఉంది ఈ గడిలో, ఈ గళ్ళలో ఉన్నాయని చూద్దాం. ఇక్కడ కూడా మంచం ఉంది. ఈ రెండు పదాలకు ఒకే రకమైన రంగు వేద్దాం. తర్వాత మరక అనే పదం ఇటు ఉంది కానీ ఇటువైపు లేదు. కంచం ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి కంచం కంచం. తర్వాత మర ఇటువైపు మర లేదు. తర్వాత రాయండి, చుక్కలు కలుపుతూ రాయండి. రమ మనం మంచం ఈ పదాలను చుక్కలు కలుపుతూ కింద వరకు రాయండి. తర్వాత కింది అక్షరాలకు సున్నా చేర్చి చదవండి రాయండి. ఇక్కడ చూడండి నం సున్నా చేరిస్తే, తర్వాత సం, ఊ పక్కన సున్నా పెడితే ఉం, తాకు సున్నా చేరిస్తే తం,
బాకు సున్నా చేరిస్తే బం, లాకు సున్నా చేరిస్తే లం, ఆకు సున్నా చేరిస్తే అం, రాకు సున్నా చేరిస్తే రం, కాకు సున్నా చేరిస్తే కం, యాకు సున్నా చేరిస్తే ఎం, మాకు సున్నా చేరిస్తే మం, చాకు సున్నా చేరిస్తే చం. తర్వాత కింది చిత్రాలలో వేరుగా ఉన్న చిత్రాన్ని గుర్తించండి, వాటి పేర్లు రాయండి. ఇక్కడ నాలుగు చిత్రాల్లో వేరుగా ఉన్న చిత్రం మంచం కదా, మంచానికి సున్నా చుడదాం, పక్కనే దాని పేరు రాద్దాం. తర్వాత రెండు, ఈ నాలుగు చిత్రాల్లో వేరుగా ఉన్న చిత్రం కంచం, దాని పేరు ఇక్కడ రాయండి కంచం. కింది అక్షరాలు కలుపుతూ పదాలు చదవండి రాయండి, మర పక్కనే రాద్దాం మర, మనం మనం, మడక మడత. తర్వాత కలం, కవచం, కమలం, కలక. బొమ్మను చూసి కింది ఖాళీలలో సరైన పదాన్ని రాయండి. ఒకటి, బావ మంచం మీద కూర్చొని ఉన్నాడు, బావ మంచం మీద కూర్చొని ఉన్నాడు. రెండు, దావీదు కంచంలో అన్నం తింటున్నాడు, దావీదు కంచంలో అన్నం తింటున్నాడు. కింది గళ్ళలోని అక్షరాలతో పదాలను రాయండి. ఇక్కడ మనకు అక్షరాలు ఇచ్చారు కదా, ఆ డ మా వ న గ ల సున్నా ప క ర చ. ఈ అక్షరాలతో మనం కొన్ని పదాలు రాద్దాం. అరక మరక, వల కలం, గంప పలక, మంచం కమలం, కవచం. ఇంకా ఎక్కువ పదాలు కూడా రాయవచ్చు. ఈ విధంగా ఇక్కడున్న అక్షరాలతోనే మనం పదాలు రాయాలి. తర్వాత గీతల్లో అందంగా రాయండి. ఇక్కడ మర చకచక నడవడం ఈ పదాలు ఉన్నాయి. ఈ పదాలను ఇక్కడ కింద ఇచ్చిన గీతల్లో అందంగా ఉండంగా రాయండి. రాసేటప్పుడు కింద నుండి రాసుకుంటూ వెళ్ళండి. నేను నేర్చుకున్నవి అంటే ఇప్పుడు దాకా మనం పాఠంలో నేర్చుకున్న అక్షరాలు, పాఠంలో నేర్చుకున్న కొన్ని పదాలు రాయాలి. నేర్చుకున్న అక్షరాలు చూద్దాం. ప డ వ న గ ఉ త బ ల ఆ ర క ఉ య మ చ. తర్వాత నేర్చుకున్న కొన్ని పదాలు రాద్దాం. పడవ పనస, ఉడత తబల, అరక ఊయల, మంచం కంచం.